గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని సేకూరు గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ మండలంలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారని విఆర్ఓలపై కంప్లైంట్లు వచ్చాయని అన్నారు। దీన్ని గమనించిన తాను పలు మార్పులు చేశానని తెలిపారు। రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ గాని ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ గాని తిరగకూడదని అన్నారు। గ్రామ స్థాయిలో ప్రభుత్వం చేపట్టిన సచివాలయాల్లోనే సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు। సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని ఉన్న కొందరి అధికారుల వల్ల సమస్యలు వస్తున్నాయని తెలిపారు। అన్నిటికీ త్వరలోనే మంచి రోజులు వస్తాయని తహసీల్దార్ గోపాలకృష్ణ అన్నారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్య, మండల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు। నేను తహసీల్దార్గా ఇక్కడ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడ రైతులు చాలామంది రకరకాల ఇబ్బందులు పడుతున్నారని నా దృష్టికి వచ్చింది। ఎమ్మెల్యే గారు కూడా పర్టికులర్గా చెప్పారు, చేబ్రోలు మండలంలో రెవెన్యూ శాఖ పరంగా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు। అది వాస్తవమే, 100% చాలా రైతులు డిజిటల్ సంతకాల కోసం కానివ్వండి, చిన్న సర్టిఫికేట్ కూడా ఇబ్బంది పడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది। రాతపూర్వకంగా కూడా అదొక దురదృష్టం అని భావిస్తాను। రాతపూర్వకమైన కంప్లైంట్స్ కూడా ఇక్కడ పనిచేసే విఆర్ఓ మీద కూడా కంప్లైంట్స్ రావడం జరిగింది। అయితే నేను వచ్చిన తర్వాత కొన్ని సిస్టమ్సే మార్చాను। ఒక రైతు ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఉండే విధంగా, లేకపోతే ఒక విద్యార్థి కుల సర్టిఫికేట్కి కానీ ఇంకో సర్టిఫికేట్కి కానీ ఆఫీస్ చుట్టూ తిరగకూడదు। అసలు గవర్నమెంట్ ఉద్దేశమే సచివాలయం పెట్టి విలేజ్లో సచివాలయాన్ని ఏర్పాటు చేసి 2000 ఏళ్ళకి ఒక సచివాలయాన్ని పెట్టి మిమ్మల్ని అక్కడ సర్వీస్ చేయమని 10 మంది ఎంప్లాయీస్ని పెడితే, ఇంకా ఈరోజు కూడా ఆ తాలూకా ఆఫీస్ ఉంటే ఎంఆర్ఓ గారి దగ్గర, లేదా ఎంపీడీఓ గారి దగ్గరకో తిరిగే పరిస్థితి ఉంది అంటే, గ్రామ స్థాయిలో పనిచేసే సిబ్బంది సమయానుకూలంగా సమయస్ఫూర్తిగా వ్యవహరించట్లేదు అని దాని అర్థం అంతే। ఈ రోజున మరి మండల స్థాయికి, జిల్లా స్థాయికి, అవసరమైతే సీఎం గారి దగ్గరికి కూడా జగనన్నకు చెబుదామనే కార్యక్రమం కావచ్చు, సురక్ష కార్యక్రమం కావచ్చు, కంప్లైంట్స్ రూపంలో వెళ్తున్నారంటే మనం సరిగ్గా పనిచేయకపోవడం వల్లే అని నేను భావిస్తున్నాను 100%। దీన్ని చెప్తే మా సిబ్బంది కోపం వచ్చినా ఓకే, ఇందులో అసలు మనం మనసు పెట్టి పనిచేయట్లేదు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి। ఉదాహరణలన్నీ చెప్పేస్తే టైం సరిపోదేమో। నేను రైతులకి చెప్పే ఒకే ఒక సలహా చెప్తాను సార్, ఏం జరుగుతుందంటే ఇప్పుడు దాకా మండలంలో భలే పొరపాటు జరుగుతుంది। ఏంటంటే చక్కగా ఒక రైతుకి ఒక సర్వే నెంబర్లో భూమి ఉంది, అతనికి రికార్డులో పేరుంది, పట్టదారు పాస్ పుస్తకం ఉంది, అతను అమ్ముకుందామని ప్రయత్నం చేశాడు, ఎవరికో ఎక్స్కి అమ్మాలని। ఆ కొనుక్కుని ఆయన ఏం చెప్పాడంటే, కొంచెం నాకు కొలత వేసి పోయా అని అడిగాడు। మన వాళ్ళు ఏం చేశారంటే, కొలత అనగానే వచ్చి విలేజ్ సర్వేయర్ను లేకపోతే సర్వేయర్ను అడిగితే, ఈ మహానుభావుడు కొలతేసి ఇప్పటిదాకా సర్వే నెంబర్లో ఉన్న ఆ రైతు ఆ సర్వే నెంబర్లో లేడు, వేరే సర్వే నెంబర్లో ఉన్నాడని చెప్పాడు। సమస్య మొదలైపోయింది। 1980లోనో 70లోనో ఎప్పుడో తాత ముత్తాత నుంచి వచ్చిన ఒక దస్తావేజ్ ఉంది, దాంట్లో క్లియర్గా ఒక సర్వే నెంబర్ ఉంది, పట్టదారు పాస్ పుస్తకం వచ్చింది, రెవెన్యూ రికార్డులో ఉన్నాడు। ఈ రోజు విలేజ్ సర్వేయర్ విఆర్ఓ వచ్చి, అసలు విఆర్ఓ సర్వేయర్ దగ్గరికే గైడ్ చేయకూడదు ఆ సబ్జెక్ట్లో। సర్వే అనేది ఒక బౌండరీ డిస్ప్యూట్ ఉంటే మాత్రమే, ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పుడు సర్వే చేయించుకోవాలి, అసలు లేకపోతే సర్వే అవసరమే ఉంది। కొనుక్కునే ఆయన కొలతేసి చూపించమన్నాడు, 4 ఎకరాలే 1 ఎకరా ఉందా లేదా అనే దానికోసమే తప్ప, లేకపోతే కొలత అవసరమే లేదు। ఇప్పుడు మనం కొత్తగా ఏం చేసాం, ఆ విలేజ్ సర్వేయర్ ఏం చేశాడు, కొలతేసి ఇప్పటిదాకా ఉన్న 430 సర్వే నెంబర్లో మీరు లేరు, 512లో ఉన్నాడని ఇచ్చారు। మరి 512లో ఎవరున్నారు? ఎవరు? ఇంకో రైతు ఉంటారుగా, మరి ఆ రైతును తీసేయాలి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం। ఈ రైతు పాపం అమాయకంగా ఏం చేస్తున్నాడంటే ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు, 512లో ఎక్కించండి। ఇదేంటి మరి 1980లో 60లో ఉన్న డాక్యుమెంట్ ఏమైపోవాలి అందులోకి ఎక్కిస్తే? సరే పోనీ సర్వేయర్ గారు రైట్ అనుకున్నాం, కాసేపు ఆ నెంబర్లో ఎక్కిద్దామా అంటే ఆ నెంబర్లో ఉన్న రైతుని ఎక్కడికి తీసుకెళ్ళాలి? అది సైకిల్ కదా, ఆ రైతుని తీసుకెళ్ళి ఇంకో చోట ఎక్కడో పెట్టాలి అంటే సమస్య మనమే సృష్టిస్తున్నాం। అమాయకమైన రైతుకి ఏమీ తెలియదు కాబట్టి, అప్లికేషన్ రాయడం కూడా తెలియదు కాబట్టి, మనమే ఒక కాగితం ఇచ్చి 10 మంది చుట్టూ తిప్పుతున్నాం। ఇది ఈ మండలంలో ఇప్పటిలాగా జరిగింది, నేను ఇంత ఓపెన్గా చెప్పింది। అసలు మీరు గుర్తుపెట్టుకోండి, సర్వే అవసరం లేదు। సర్వే ఎప్పుడు అవసరం? మీ ఇద్దరి మధ్య వివాదం వస్తే సర్వే అవసరం, అమ్ముకోవడానికి సర్వే అవసరం లేదు। నేను ఇది స్ట్రిక్ట్గా చెప్పాను, అనవసరంగా ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంకి దారి తీసిన సమస్యలు కూడా ఈ మండలంలో చూసారు, ఇక్కడే మరి ముఖ్యంగా ప్రభుత్వం ఎంత మంచి ఉద్దేశంతో మీ అందరికీ తెలుసో లేదో మనం కూడా పుట్టలేదు 1906లో నుంచి 26 వరకు 20 సంవత్సరాలు రీసర్వే జరిగి అప్పట్లో భూముల రికార్డులు తయారయ్యాయి. మరి ఆ తర్వాత ఎవరు కూడా సర్వే చేయాలని కానీ ఎవరు ఆలోచించలా. ఈరోజు మరి ఈ ప్రభుత్వం ఆలోచించి రీసర్వే అనే ప్రోగ్రాం తీసుకొచ్చి మన మండలంలో ఈ మీసరగడ్డ అనంతవరం అనే విలేజ్లో సెలపాడు మీసరగడ్డ అనంతవరం మరి ముఖ్యంగా పైలట్ ప్రాజెక్టుగా చేసి దాని సర్వే అంతా కంప్లీట్ చేసింది. సర్వే అంతా కంప్లీట్ చేస్తే విలేజ్ సర్వే అంటే బేస్ లెవెల్ గవర్నమెంట్ ఉద్దేశం, జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు బాగా చక్కగా పనిచేయాలని ఆలోచిస్తుంటే కింద గ్రామ స్థాయి అధికారులు దాన్ని క్యాచ్ చేయట్లా. అసలు క్యాచ్ చేయకుండా మొన్న ఏమైందంటే సార్ ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య చాలా విచిత్రంగా అనిపించింది. మీ అందరికీ తెలుసు కదా ఎంఆనంతవరంలో ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ గుడికి వెళ్ళడానికి ఒక మట్టి రోడ్డు ఉంది. ఆ రోడ్డుకి అది 100 సంవత్సరాల నుంచి ఉందని నా విచారణలో తెలిసింది. సడన్గా మా విలేజ్ సర్వేయర్ ఏం చేశాడంటే సార్ రీసర్వే జరిగిపోయిన తర్వాత ఆ రోడ్డు రైతు భూమిలో ఉందని సర్టిఫికేట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ రైతు ఏమంటాడు, కొనుక్కున్న రైతు ఆ రోడ్డును తీసేస్తానంటాడు. ఊరంతా ఏమో ఆ రోడ్డు ఆ గుడికి వెళ్ళే దారి అదే దారి, వేరే దారి లేదు. మరి ఊరంతా ఒక పక్క ఈ ఇతను కొనుక్కున్న అతనేమో మరి అతను డాక్యుమెంట్ ప్రకారం అక్కడే ఉందంటాడు. రీసర్వే ఉద్దేశం ఏంటంటే భూస్థితి రాయమని, ఇక్కడ స్కూల్ ఉంటే స్కూల్ అని నమోదు చేయాలి, అక్కడ రోడ్డు ఉంటే రోడ్డు అని నమోదు చేయాలి, అంతే తప్ప ఈయన తీసుకెళ్ళి ఆ రోడ్డు ఈయనదే అని చెప్పేస్తే సమస్య పెరిగిపోయి ఊరి గొడవగా మారిపోయింది. అది అంటే ఏంటంటే దీని ఉద్దేశం గొడవ పెడుతుంది మా వాళ్ళే అని చెప్పడం నా ఉద్దేశం. ప్రజలదేం లేదు, ప్రజలు తప్పేం లేదు. నేను అది గమనించాను. దాన్ని సమస్య ఎన్ని సమస్యలు వస్తున్నాయి. మొన్న కూడా వీరనాయకుని పాలనలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చింది. నేను నా పరిధి దాటి కూడా ఆ ఊళ్ళోకి వచ్చి పెద్దలతో మాట్లాడి గొడవ పడడం మంచి పద్ధతి కాదని చెప్పి పోలీస్ కేసులు పెట్టుకున్నారు. పోలీస్ కేసుల్ని విత్డ్రా చేయించి అరే ఊళ్ళో మనమంతా ఒక అన్నదమ్ముల్లాగా మెలగాల్సిన అవసరం ఉంది. ఎంత అవకాశం ఉంది, గవర్నమెంట్ ఎన్ని రకాల పథకాలు తెస్తుంది మీ అందరికి మేలు చేయడానికి. ఇది కింద స్థాయి ఉద్యోగుల వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయో తప్ప మీ ప్రజలది తప్పు కాదు. పైన అధికారులు కూడా పరిస్థితి ఏంటంటే కలెక్టర్ గారు చాలా మంచి ఆయన రాత్రిపూట కూడా మాతో మాట్లాడుతున్నారు ఎక్కడైనా సమస్య ఉందని. రాత్రి 1 గంటకి సబ్ కలెక్టర్ గారు మెసేజ్ పెట్టారు సార్ ఎక్కడ పెండింగ్ ఉంది. ఎండిఓ గారు మా మండల స్థాయిలో టీం గట్టిగానే ఉంది. ఎండిఓ గారు పొద్దున్నే నిద్ర లేవగానే 8కి ఫోన్ చేసి సార్ ఇంకా 143 పెండింగ్ ఉన్నాయి సార్. మళ్ళీ వెంటనే ఫాలోఅప్ చేసుకుని ఎక్కడికక్కడ పని ఎక్కడ పెండింగ్ ఉంది అని పరుగు పెట్టించేంత మండల యంత్రాంగం ఉంది, జిల్లా స్థాయి యంత్రాంగం ఉంది. ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఎలాగో ఉంది. ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు ఎలా చేయాలి. ఉదాహరణ ఏం లేదు, సింపుల్. నేను ఇప్పుడు ఇక్కడ రాగానే కూడా సార్ 1 టైం సెటిల్మెంట్ పట్టాలు ఎన్ని ఉన్నాయని అడిగితే మా విఆర్ఓ నాకు చెప్పిన సమాధానం ఏంటంటే సార్ అందరికీ పట్టాలు రాలేదు సార్, ఒక 50 వచ్చినాయి. ఇప్పుడు ఆ 50 ఇస్తే మిగతా వాళ్ళు గొడవ చేస్తారు సార్. అరే ఎందుకు మనం ఇలా ఆలోచిస్తున్నాం? ఇంకా అర్హులు ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనదే. 50 ఉన్నాయనుకోండి, ఆ 50 ఈరోజు ఇచ్చేద్దాం, ఇంకొక 20 మందికో 10 మందికో రాలేదు వాళ్ళకి చెప్పిద్దాం. అలా ఆలోచించాలి అని నేను కింద స్థాయి సిబ్బందికి సూచిస్తున్నా. మన వల్ల మనం సరిగ్గా విధి నిర్వహణ చేయకపోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరే కాదు, ప్రజల్లో రెవెన్యూ శాఖ మీద నమ్మకం పోతుంది అని నేను బాధపడుతున్నా. రెవెన్యూ శాఖ పరంగా నేను రెవెన్యూ శాఖలో పుట్టాను, పెరిగాను, రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నాను. ఇక్కడి నుంచి వచ్చే జీవితంతో ఆనందిస్తున్నాను. నేను నా ఉద్యోగాన్ని తల్లిలా భావిస్తా, నా ఆఫీస్ని గుడిలాగా భావిస్తా. నేనైతే అలాగే చూస్తా. నా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళు మొన్న తెలపాడులో సార్ ఒక మహిళ వచ్చింది నా దగ్గరికి, పెద్ద ఆవిడ, భర్త హాస్పిటల్లో బెడ్ రీడన్లో ఉన్నాడు, 2 years నుంచి డిజిటల్ సైన్ కోసం తిరుగుతుంది అని చెప్పారు. ఆవిడ వచ్చి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంది. నాకు నిజంగా మా అమ్మ వచ్చి నా ముందు ఏడ్చిందేమో అనిపించింది. అసలు ఈ ఈ హోదాలో కూర్చున్నప్పుడు ఇంకా రైతులు తిరిగి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉంది అంటే నేను దీన్ని ఎలా మాట్లాడాలో ఎంత కోపం వచ్చిందో ఆ క్షణం నాకు. నేను ఆ అర్జీని విఆర్ఓ కూడా మళ్ళీ ఇక పంపలేదు. ఖచ్చితంగా అక్కడికక్కడే స్పాట్లో ఆవిడ అక్కడ ఉండగానే ఆ పని క్లియర్ చేసేసాను. వచ్చి సెలపాడులోకి వచ్చి ప్రింట్ తీసుకోవాలి. సెలపాడులోకి రాగానే డిజిటల్ అసిస్టెంట్ ఆ ప్రింట్ తీయడానికి మళ్ళీ అది రావట్లేదని చెప్పాడు. ఎందుకు రావట్లేదు, ఫోన్ కలుపుతాను నేను, నా నెంబర్ రాసిచ్చా ఆ పెద్ద ఆవిడకి. అమ్మ ఎక్కడన్నా ఇబ్బంది వస్తే నాకు అక్కడి నుంచే ఫోన్ చేయమని రాసిచ్చాను. రాసిస్తే ఆవిడ అక్కడి నుంచి నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఎందుకు రావట్లేదు ఆ ప్రింట్ అంటే తెలియదండి, ప్రింట్ రావట్లేదు, మళ్ళీ అవసరమైతే మళ్ళీ డిజిటల్ సైన్ ఇంకోసారి తీసి పెడితే వచ్చింది అది ప్రింట్. అంటే ఏంటంటే మనం ఎంత ఇబ్బంది పెడుతున్నాం జనాల కంటే ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పక్కర్లా. దీనికి ఎవరో ఎమ్మెల్యే గారు చెప్పడమో లేకపోతే ఇంకా ఇక్కడ ప్రజాప్రతినిధులు చెప్పడం కాదు, నేను అధికారిగా చెబుతున్నా. నేను కళ్ళతో ఈ 4 రోజుల్లో ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ పరంగా జరిగిన ఇబ్బందులు చెబుతున్నాను. దయచేసి ఆ రెవెన్యూ శాఖలో ఈ చేబ్రోలు మండలం తరఫున మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాం. వాళ్ళందరికీ హెడ్గా నేను ఖచ్చితంగా ఇక నుంచి మీకు ఇలాంటి ఇబ్బంది జరగదు. ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు మాకు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. రూపాయి బిళ్ళ కూడా లేకుండా ఈ రోజుకి సుమారు 6000 సర్టిఫికేట్లు ఇచ్చాం. ఇప్పుడు ఈ క్షణం కూడా ఇక్కడ 521 సర్టిఫికేట్లు ఇస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే 11 రకాల సేవలే కాదు, రెవెన్యూ శాఖ 135 సేవలు చేసే అవకాశం ఉంది. 48 సబ్జెక్టులు, ఏ సబ్జెక్టులో ఏ సమస్య వచ్చినా ఎప్పుడు వచ్చినా తహసీల్దార్గా, నేను అసలు తహసీల్దార్గా అంటే కూడా మీ అబ్బాయిలాగా మీ బిడ్డలాగా నేను మొన్న మళ్ళీ ఫర్దర్గా ఆవిడికి ఆ పెద్ద ఆవిడకి ఎందుకు ఎంక్వైరీ కింద విఆర్ఓ పంపలేదో తెలుసండి. నిజంగా ఆవిడకి ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా కోర్టు కేసులు అట్లాంటివి ఉంటే ఒక బిడ్డగా ఆవిడకి అండగా నిలబడి అది కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. మొన్న అక్కడ కూర్చున్న ఆవిడ పేరెంట్ నాకు గుర్తులేదు కానీ ఒక వివాదంలో వచ్చారు నా దగ్గరికి. అమ్మ మీ పేరు కూడా గుర్తులేదు నాకు. నా దగ్గరికి ఒక వివాదంలో వస్తే రెండు వర్గాలని పిలిచి కూర్చోబెట్టి దాన్ని సెటిల్ చేయడానికి ట్రై చేశాను. ఖచ్చితంగా చేస్తాను, అందులో అనుమానం ఏమీ లేదు. నేను 100% మీకు సేవ చేయడానికే ఉన్నా, ఖచ్చితంగా చేస్తాను. ఈ మండలంలో రెవెన్యూ శాఖ మీద ఉన్న చెడ్డ పేరు ఖచ్చితంగా పోతుంది. నేను మీకు సర్వీస్ చేయడానికే ఉన్నా. ఈ అవకాశం నాకు కల్పించిన ఎమ్మెల్యే గారికి, అట్లాగే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి, అధికారులకి, మీకు మరి ముఖ్యంగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.